నమస్కారం, దిస్ ఇస్ సునీల్ రాజనతుల, టిఎఫ్సి మీడియాకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో బహిర్భూమి అనే సినిమా టీం వాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు వేణుమాధవ్ మచ్చా గారు, అలాగే హీరోయిన్ రిషిత గారు, అలాగే గరిమా సింగ్, ఆమె కూడా చాలా పెద్ద పాత్ర చేసిందంట. బహిర్భూమి అనగానే మీ అందరికీ అనిపిస్తుందా? సో ఆ బహిర్భూమి టైటిల్ ఏంటి, ఆ సినిమా ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ప్రొడ్యూసర్ గారిని ఎలా ఒప్పించారు డైరెక్టర్ గారు, ఆ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం సార్. బహిర్భూమి ఈ టైటిల్ ఎలా మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఈ టైటిల్నే ఎందుకు పెట్టాలని సినిమాకి అనుకున్నారు? అది మా డైరెక్టర్ గారు వర్కింగ్ టైటిల్గా పెట్టుకున్నారు. ఓకే. దాన్ని ఆయన చెప్పారు, తర్వాత ఆయన కొంచెం అపోజ్ చేయడం జరిగింది. వద్దు సార్, వేరే మారుద్దాం అన్నారు. కానీ నాకు మాత్రం అదే బాగా అనిపించింది. సో దాన్ని కాన్ఫిడెంట్గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సబ్జెక్టుకి అనుగుణంగా కథ టైటిల్ సెట్ అయిందా, లేకపోతే కావాలని జనాన్ని గ్రాప్ చేయాలని చెప్పి ఆ టైటిల్ని పెట్టారా? కథ అంతా బహిర్భూమిలోనే ఉంటుందండి. వాళ్ళు అంటే టీం అంతా, అంటే ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీరో కానివ్వండి, డిఓపి కానివ్వండి, కొద్ది టైం తర్వాత బహిర్భూమికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో, నాతో ఆ టైటిల్ తీసుకోవడానికి కూడా అంతే కష్టపడ్డారు. అది ఆ టైటిల్ అట్లనే ఉండాలని సెట్ చేయించాను అంతే. సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు డైరెక్టర్ గారు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయరు, ఈ కథని వినడానికి మీకు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? నేను ఈ కథని 4 times విన్నాను. ఓకే. ఒక నెల రోజు. దాని తర్వాత డిసైడ్ కావడానికి ఒక 20 days పట్టింది. ఆ కథని డిసైడ్ అవ్వడానికి, ఈ కథను మనం చేయాలి అని డిసైడ్ అవ్వడానికి. ఒకసారి స్క్రిప్ట్ వరంగల్లో భద్రకాళి టెంపుల్ ఉంది, అక్కడ పోయిన తర్వాత డైరెక్టర్ గారి చేతిలో నుంచి తీసుకొని పూజ చేయించాను. పూజ చేయించిన తర్వాత ఆ స్క్రిప్ట్ నా చేతిలోనే ఉంది. ఇప్పుడు వరకు ఆయన దగ్గర స్క్రిప్ట్ వెళ్ళలేదు. కాకపోతే ఒక మెయిన్, అంటే డైరెక్టర్ని కలవడానికి ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, అది ఎవరో కాదు, మన హీరోయిన్ రిషిత గారు. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఓ మెయిన్ రీజన్ ఆమె. ఓకే ఓకే ఓకే. హాయ్ అండి రిషిత గారు. ఈ సినిమా మెయిన్ లీడు మీరు. ఈ సినిమా పర్టికులర్లీ బిఫోర్ ప్రొడ్యూసర్ గారు ఓకే అవ్వక ముందు మీరు ఈ కథ విన్నారా, లేకపోతే ప్రొడ్యూసర్ గారు మీ దగ్గరికి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఈ కథ విన్నారా? ముందే విన్నారు. ముందు విన్నప్పుడు అసలు ఈ ప్లాట్ పాయింట్ ఎలా నచ్చింది, ఈ టైటిల్ ఏంటి, ఈ కథ ఏంటి, అందులో కొత్త డైరెక్టరు ఎలా ఒప్పుకున్నారు? అంటే ఇంతకు ముందు మా డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను వార్డ్ నెంబర్ 54 అనే మూవీ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నారు సార్, అక్కడ పరిచయం సార్, అక్కడ పరిచయం. బట్ ఇంతకు ముందు మా ఫ్రెండ్ అన్నమాట. అట్లా ఆయన స్టోరీ రాసుకున్నప్పుడు మేము ముందే స్టోరీ విన్నాము, చాలా బాగుంది, సినిమా తీయాలని అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ని చూస్తున్నాము. ఇప్పుడు అలాంటప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కథను నమ్మి ట్రావెల్ అయ్యారా, లేకపోతే డైరెక్టర్ గారిని నమ్మి ట్రావెల్ అయ్యారా? కథని డైరెక్టర్ గారిని అండ్ డిఓపి గారిని నమ్మి ట్రావెల్ అయ్యారు. డిఓపి గారు, డిఓపి గారు ప్రవీణ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ గారు, డిఓపి ప్రవీణ్ గారు అంటే ఆల్రెడీ ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు, ఆయన ఒక 20 years జర్నీ చేస్తున్నారు కాబట్టి. బట్ మా రామ్ ప్రసాద్ గారికి ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ, ఆయన డెబ్యూ మూవీ కాబట్టి కొంచెం ఆయన సపోర్ట్ తీసుకొని, కొత్త డైరెక్టర్ కాబట్టి కొంచెం మనం తెలుసుకోవాలి కదా, మన తెలిసిన వాళ్ళు ఉంటే మనకు కూడా కొంచెం అందులో లోటు పాటలు అని చెప్తారు, ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పి అలా టీం అందరం కలిసి వర్క్ చేసుకున్నాం. సూపర్ సూపర్. ఈ ఫస్ట్ ఈ టైటిల్ విన్నప్పుడు ఏమనిపించింది, బహిర్భూమి అంటే యాక్చువల్లీ బహిర్భూమి అనగానే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు విలేజ్ లో చిచ్చరకాగానే ఉంటారు వాళ్ళు, ఏదైనా మాట్లాడతారు, నవ్వుతాం అయిన జరుగుతాయి. మీరేమో ఈ సినిమాకి హీరోయిన్, మీ దగ్గరకు వచ్చి స్టోరీ మ్యారేజ్ చేసి ఆ తర్వాత టైటిల్ ఏంటి అనగానే బహిర్భూమి అనగానే చి అన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్
నిజం చెప్పాలంటే నేను విలేజ్ లోనే పెరిగా, బహీర్ భూమి అనే పదం నాకు తెలియదు, మీనింగ్ తెలియదు. ఓకే ఓకే, మీనింగ్ నిజంగా తెలియదు. బహిర్భూమి అంటే ఏదో కొత్తగా ఉంది టైటిల్ అనుకున్నానే గానీ బహిర్భూమి అంటే దాని మీనింగ్ తెలియదు నాకు కూడా. నేను ఒక ఇమాజినేషన్ లో అలా టైటిల్ గురించి మధ్యలో తెలిసింది, ఓ బహిర్భూమి అంటే ఇదే, ఓకే స్టోరీ అంతా విన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ స్టోరీకి ఆ టైటిల్ పర్ఫెక్ట్. సూపర్ సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ. అదే స్క్రిప్ట్ మొత్తం బాగా విన్నారు, బాగా యాక్ట్ చేశారు అన్నమాట. ఓకే మేడం, గరిమా సి నమస్కారం అండి. మీ ఓన్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ ముంబై. ఈ ముంబై మీ సొంత ఓన్ నేటివ్? మధ్యప్రదేశ్. ఎలా కాంటాక్ట్ అయ్యారు ఈ బహిర్భూమి టీం మిమ్మల్ని? డైరెక్టర్ గారు అయితేని, ప్రొడ్యూసర్ గారు అయితేని? అసలు ఈ స్టోరీ బహిర్భూమి అనే టైటిల్ మీ పాత్ర చెప్పినప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారా? మీ పాత్ర విన్నప్పుడు ఎలా అనిపించింది? మీ పాత్ర విన్నప్పుడు బహిర్భూమి టైటిల్ ముజే పహలే నహీ పతా థా కి ఇస్కా మీన్స్ క్యా హై. నో వై క్వశ్చన్ పూచ్ రహా నా. ఎట్ ద సేమ్ టైం హి ఇస్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ పార్ట్ అండ్ హౌ ఎగ్జైటెడ్ యు ఆర్ టు డు దట్ పార్ట్. अपने उस सीन्स के लिए मैं बहुत एक्साइटमेंट थी, बहुत ज्यादा थी. आई नो कि मेरा कैरेक्टर क्या है, उसमें मेरा किरदार क्या है. तो मेरे लिए भी एक वो टास्क था सर, लैंग्वेज इज अ तेलुगु. और उसके साथ साथ बहुत एक्साइटेड थी कि मुझे ये करना है, वेयर फॉर साउथ इंडियन ड्रेसेस एंड ऑल. तो बहुत अच्छी जर्नी रही मेरी, बहुत अच्छा लगा मुझे अपने टीम के साथ. ఆల్రెడీ వార్డ్ నెంబర్ 54 లో నేను సెకండ్ లీడ్ చేశాను, అందులో గరిమా ఐటమ్ సాంగ్ చేశాను. అలా అంటే ప్రవీణ్ సార్ కి ఇంతకు ముందు కూడా పరిచయం అన్నమాట. ఇంతకు ముందు తను చేసిన మూవీస్ లో కూడా తను చేసింది. అలా ఓకే, ఒక మంచి అమ్మాయి బాగా చేస్తుంది అని ఆయన మూవీకి. సూపర్ సార్, మీకు సినిమా ఇప్పుడే మొదటిసారి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ప్రీవియస్ కూడా మీరు సినిమా ఇండస్ట్రీ? నేను ఒకటి విన్నాను సార్, ప్రీవియస్ ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా కొంచెం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగి సినిమాని వదిలేసి మళ్ళీ మీ ప్రొఫెషనల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ 20 ఇయర్స్ ఈ గ్యాప్ మళ్ళీ వచ్చి సినిమా చేయడానికి ప్రీవియస్ జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి నాకు చెప్తారా సార్? నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. సో అవసరానికి వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవును, కొంచెం ఎక్కువ వాడుతున్నారు. అది సామెత ఉంది కల, ఒక గుల గోకిన కొద్ది హాయి కాస్త కొంచెం ఎక్కువ గోకిన పుట్టయింది. సూపర్ సార్. ఓకే సార్, అయితే ఈ 20 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత ఈ ఈ కథను మీరు సెలెక్ట్ చేసుకొని, మీరు ఈ ఈ కథను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ హోప్ పెట్టుకొని ఎవరి మీద ఒక బ్లైండ్గా ఈ కథని నమ్మి వెళ్ళిపోయారు ఎవరి మీద? 20 ఇయర్స్ తర్వాత కూడా సినిమా చేయాలన్న ఆలోచన లేదు. ఓకే ఓకే, ఈ రిషితా వచ్చి నాకు 4 ఇయర్స్ పైన పరిచయం, ముందుగా పరిచయం. ఓకే ఓకే, అయితే ఎప్పుడు సార్ ఒక సినిమా చేద్దాం సార్, మా దగ్గర మంచి డైరెక్టర్ ఉన్నారంటే
అయ్యో వద్దమ్మా మనం ఉన్న దాంట్లో మనం హాయిగా ఉన్నాము. కాకపోతే ఫ్రెండ్ వచ్చిండు మధ్యలో, ఆయనకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. ఆయన ఏం చేశారంటే భయ్య మనం చేద్దాం అన్నాడు. కొన్ని అంటే ఆయనకు వేరే బిజినెసెస్ ఉన్నాయి. సో ఆయన కొంచెం బిజీ ఉండేసరికి నాకు అనిపించింది కొంచెం స్టోరీ బాగుంది, ఓకే డిలే చేస్తే అంటే ఒకరికి వచ్చిన ఆలోచన ఇంకొకరికి కూడా రావచ్చు. డెఫినెట్లీ సార్, సో సిమిలర్ గా ఉండొచ్చు థాట్స్ ప్రాసెస్. ఎందుకు మనం లేట్ చేస్తే లేట్ అయితే తీసేద్దాం, ఇట్స్ టైం. టైం వచ్చినప్పుడు దేన్ని ఆపలేం కదా సార్, దేన్ని ఎవరు ఆపలేదు. ఓకే ఓకే. రామ్ ప్రసాద్ నాకు స్టోరీ చెప్పారు, చెప్తే ప్రవీణ్ గారు, సార్ ప్రవీణ్ గారు దీని అవుట్పుట్ ఎట్లుంటది, మనకు నష్టమైంది, దీని లాభాలు నష్టమైంది, ఫస్ట్ కష్టాల గురించి నష్టాల గురించి మాట్లాడుకోవాలి. అంటే నాకు ఇండస్ట్రీని వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది. పాత వాళ్ళు అంటే నేను కొంతమంది ఇప్పుడైతే కూడా నన్ను గుర్తుపడతారు, కానీ కొత్త వాళ్ళు అంటే మన మనం ఎవరికి తెలియదు. పాత వాళ్ళు అంటే ఎవరికి తెలుసు? అంటే చాలా మందికి తెలుసుంటది. నేను ఇప్పుడు చూస్తుంటే కూడా అరే ఈయన వచ్చినారు అని గుర్తుపడతాడు. సో ఇప్పుడు ఒక సినిమాని కంప్లీట్ చేసి బహిర్భూమి అనే టైటిల్ పెట్టి ఆ సినిమాని థియేటర్ దగ్గరికి తీసుకురావడం అనేది నాకు చూ చాలా కష్టం. ఎవరైతే ప్రీవియస్ మీరు వచ్చినప్పుడు నథింగ్ అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్? ఒకటి ఏంటంటే సార్, వాళ్ళ గురించి ఆలోచించడం నా టైం వేస్ట్. ఫస్ట్ మంచి మాట అన్న సార్, మనం జరిగిన దాని గురించి ఆలోచించి అసలు వాళ్ళ గురించి ఆలోచించదు. సూపర్ సూపర్. మనం ఏం చేస్తున్నాము, మనకి ఏం జరుగుతుంది, మనం ఏం చెయ్యాలి అనేది మన ఇంటెన్షన్ ఉండాలి. అంతే సార్, ఐ టెల్ ఎవ్రీవన్ డోంట్ వేస్ట్ యువర్ టైం బై థింకింగ్ అబౌట్ అదర్స్. సూపర్ సార్, మంచి మంచి మాట. ఎంత చెడు చేసినా పర్లేదు, వెళ్ళిపోయింది. అవును సార్. ఓకే, నా హీరోయిన్ గారు ఇందులో మీ పాత్ర, మీ గ్రాఫ్ ఎలా ఉంటుంది? అంటే ఐ మీన్ మీరు హీరోయిన్గా ఈ బయలుదేరి చేశారు, మీ పాత్ర ఎలా ఉంటుంది? అంటే ఎలా తీసుకెళ్ళి అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి పాత్ర? అప్ అండ్ డౌన్స్ అంటే పూర్తిగా విలేజ్, ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే నాకు తెలిసి 90s లో ఉండే అమ్మాయిల్ని చూస్తాం కదా, అంటే ఆ ప్యాటర్న్ లో ఉంటుంది క్యారెక్టర్ అంతా. మూవీ అంతా ఆ ప్యాటర్న్. అంటే సినిమాలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ మామూలు విలేజ్ లాగా వెళ్ళి కొట్టడం లేకపోతే సున్నితంగా ఇప్పుడు మమ్మల్ని చూస్తే నయనతారలా ఉన్నారు, నయనతార లాగా ఉన్నారు, నడగారు లాగా అదే సున్నితంగా ఉంటుందా, కొంచెం రగడగా ఉంటుందా క్యారెక్టర్? ఏం మాట్లాడుతున్నారు, ముఖం పగిలిపోద్ది. ఒక్క మాట అనగానే మా ప్రొడ్యూసర్ ఒప్పుకోరు. కాదు అది నాటలే కాదు, అది ఆ అమ్మాయి కాదు. ఓ డైలాగ్ కూడా ఇట్టొస్తున్నాయా అమ్మా, అదే సేఫ్. ఓకే, గరిమా సింగ్ గారు మీ ఇందులో మీ పాత్ర రగడగా ఉంటుందా, సున్నితంగా ఉంటుందా? ఐ మీన్ సార్, ఈ సున్నితంగా అంటే నార్మల్గా ఉంటుందా, కొంచెం రగడగా ఉంటుందా? ఒక్కసారి ఓ కూర్చురాయకి తుమారా క్యారెక్టర్ కైసా రహతా హై, ఓ నార్మల్ సాఫ్ట్ బబ్లీ రహతా హై యా రఫ్ రహతా హై? మిక్స్, సాఫ్ట్ బీ హై, బబ్లీ బీ హై, రఫ్ బీ హై. ఓ రఫ్ బులీ వండలే వండలే మా ప్రేక్షకుల కోసం. బహిర్భూమి గరిమా సింగ్ గారు బహిర్భూమిలో ఒక మంచి డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ ఎలా చెప్తారో చెప్తారు. ముందు సిర్ఫ్ ఇక్కి డైలాగ్ యాద హై, బావా బావా మీ బోర్ కుడుతుంది, సూపర్ 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 సూపర్. బావా బావా నాకు బోర్ కుడుతుంది, లైక్ సూపర్ సూపర్ బోర్ బోర్ అంటే మా విలేజ్ లో అనమాట బోర్ కొట్టడం. ఓకే, ఇప్పుడు టాలీవుడ్ కి వచ్చారు, ఈ మన హైదరాబాద్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు, తెలుగు ఇండస్ట్రీ కాకుండా అదర్ లాంగ్వేజ్ లో ఉన్న సినిమాలు చేశారా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? డిడ్ యు వర్క్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? కన్నడ. కన్నడ ఏంటి, కన్నడలో ఏ మీరు ఏం చేశారు, దాంట్లో
హీరోయిన్ పాత్ర చేశారా? నెగటివ్లీ నామ్ నేమ్ నహీ రివీల్ కర్ సక్తి క్యూంకి అభీ ఉస్కా షూట్ బాకీ హై బట్ ఉస్మే మైనే నెగటివ్ లీడ్ కియా ఇట్స్ సడన్లీ క్యూకి ఆల్రెడీ ఉస్మే 1 వీక్ 10 డేస్ కా షూట్ హో చుకా థా బట్ ఫిర్ కుచ్ కాంప్లికేషన్స్ ఆయా షూట్ మే తో ఫిర్ దుబారా సే ఉన్హోనే రీషూట్ కియా ఓకే ఉస్కే బాద్ ఫిర్ ముజే ఉన్హోనే కాస్ట్ కియా వహాన్ పే కి నహీ అభీ ఉస్సే నహీ హో రహా హై జో భీ ఉన్కి చీజే థీ పర్సన్ ఐ డోంట్ నో బట్ మేరే పాస్ జబ్ ఆయా తో 10 డేస్ కా షూట్ ఖతమ్ హోనే కే బాద్ ఫిర్ రీస్టార్ట్ కియా మేరే సాథ్ ఉన్హోనే హా షూట్ క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని పెళ్లి జో పర్సన్స్ థీ ఉన్కే సాథ్ 10 డేస్ షూట్ కియా ఉస్కే బాద్ కహీ నా కహీ కుచ్ కాంప్లికేషన్స్ ఉన్మే కిసీ భీ చీజ్ మే హువా హో ఐ డోంట్ నో బట్ బాద్ మే జో మేరే సాథ్ కియా తబ్ ముజే వహాన్ జాకే స్టోరీ పతా చలా కి మేరా సెలెక్షన్ జో హువా ఆల్రెడీ 20-25 గర్ల్స్ కే బాద్ మేరా సెలెక్షన్ హువా హై and I'm so excited and seriously mujhe itni achhi opportunity mil rahi hai like Bahirbhumi aur ward number 54 yes to bahut achhi cheeze hai ki bhagwan mujhko de raha hai abhi Kannada picture pan india level lo release avabothundi so dantlo opposite ante villain lady villain laga cinema chesarandi so ekka nuncho మన టాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి సినిమాలు 2 సినిమాలు కంప్లీట్ చేసి ఇప్పుడు కన్నడలో పాన్ ఇండియా లెవెల్కి ఎదగడం అనేది నాట్ ఎ జోక్. అంటే ఒక ఆపర్చునిటీ మనకు అవకాశం, ఒక ఆపర్చునిటీ మనకి దేవుడు రాసి పెట్టుంటే, గాడ్ రాసి పెడితే అది ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది అనే దానికి సినిమా షూట్ ఆగిపోయి అది మళ్ళీ స్టార్ట్ అయ్యి 25 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని పక్కన పెట్టి తర్వాత మన గరిమా సింగ్ సెలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఆల్ ది బెస్ట్ గర్మ, ఇలాంటి పిక్చర్లు ఇంకా మరిన్ని చేయాలి. అలాగే సార్ ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ప్రమోషన్స్ వైజ్ 1/1 వెళ్తూ ఉంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేసి సినిమాని థియేటర్ దాకా తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు మీరు ఆశించిన విధంగా థియేటర్స్ దొరుకుతున్నాయా, లేకపోతే సమ్ ప్రొడ్యూసర్స్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ థియేటర్స్ ఇవ్వనడం కానీ? అట్లేం లేదండి. ఒకటి ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేదు. ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సినవి కొన్ని థియేటర్స్, 28 థియేటర్లు ఉన్నాయి, మనకి కావాల్సిన 100-200 దొరుకుతాయి. సినిమా మంచి నడిచింది అనుకోండి, ఇంకా థియేటర్లు పెరుగుతాయి. సార్, ఎవరైనా ఈ సినిమాని కంప్లీట్ చేసి తీసుకొస్తున్నప్పుడు ఈ మధ్యలో వాడి సినిమా ఎవరు చూస్తారా, ఈయన అంటారు, వాడెవడరా సార్, ఇలాంటి వింటుంటాం మనం. అంటే మనం ఎంత కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా ఇలాంటి కొన్ని మాటలు వింటుంటాం సార్. ఆ మాటలు విన్నప్పుడు ఏమనిపించేది? నాతో డైరెక్ట్గా ఎవరు అనలేదు, కాకపోతే నా సమాధానం వేరే ఉండేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తారా? అది కాదు, అంటే ఎవరైతే నాతో అన్నారో వాళ్ళు నాతో డైరెక్ట్ గా అని ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా నేను సమాధానం చెప్పేవాడిని. బట్ టైటిల్ లో కాంట్రవర్సీలు వచ్చాయండి. అరే ఇదేం టైటిల్ రా, బహిర్భూమి అన్న కాంట్రవర్సీలు వచ్చినాయి. సో కొంతమంది ఏమంటారు, పోస్టర్ లాంచ్ కానీ దానికి అడిగితే రిజెక్షన్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. చాలా మంది టైటిల్ ని అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు, వెరీ యూనిక్ టైటిల్, అసలు అధైర్యపడద్దు. నాకు చాలా కాల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ నుంచి, కాదు రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంకా నాకు తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి, సార్ టైటిల్ బాగుందండి, మీరు గుడ్ టైటిల్, మంచి సెలెక్ట్ చేసుకున్నారు, రాలేదు. సూపర్ సూపర్ సార్. సింగిల్ ప్రొడ్యూసరా లేకపోతే ఇంకా? వన్ మ్యాన్ షో.
వన్ మన్ షో. భలే బాబు సమయం లేదు మిత్రమా, రడమా శరణమా, దొరికిన వాడిని తిరుపుతాం, దొరికిన వాడిని తిరుపుతాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం, ఇంతేనా సార్? ఓకే రిషిత గారు, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బైర్భూమిలోనే యాక్ట్ చేయడం జరిగిందా, ప్రీవియస్ కూడా మీరు సినిమాలు చేయడం జరిగిందా? చేశానండి, సినిమా చేశాను రీసెంట్లీ, ఒక 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. టైటిల్స్ నేను నేను కీర్తన ఒక మూవీ, కావేరి అని ఒక మూవీ, ఆ రెండు రిలీజ్ అయినాయి. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఇంకా 4 ఉన్నాయి. ఈ సినిమాలలో మీ ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి, అంటే మీ పాత్ర ఎలా ఉంటుంది? ఒకటి నరకడం, ఓకే ఇంకోటి లవ్ అన్న. సినిమాలో సినిమా చూస్తే అర్థమవుతుంది ఏం నడుపుతారు. అట్టయితే ఓకే, నరకడం అంటే నడుపుతారు. ఓకే ఓకే, సినిమాలో అన్ని పాత్రలు అయితే అన్ని, ఇప్పుడు నవరసాలు అంటారు కదా, నవరసాలు మీరు చేసిన సినిమాలో నవరసాలు అన్ని కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ అన్నమాట. ఏ సినిమాలో మీకు ఫేవరెట్ డైలాగ్, ఫేవరెట్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఏ సినిమాలో మీకు మంచి డైలాగ్? ఏం లేవు కానీ ఏ సినిమా అయినా కానీ ఒకటే డైలాగ్, మొహం పగిలిపోద్ది. ఓ సార్ టూ మచ్ సార్. ఏం లేదండి, నాకు కోపం వస్తే అంటే నాకు వచ్చే ఊతపాదం అంటారు కదా, ఎక్కువ చేసంటే మొహం పగులుతుంది అంట. ఈ డైలాగ్ ఇద్దరు సినిమాలలో ఏమండి హీరోలు ఇబ్బంది పడుతున్నారు మీ పక్కన? ఈ సినిమాలో అది ఎక్కువ విన్నారు. ఓకే, ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ నోయిల గారు చూశాను. నోయిల గారు పక్కన చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఎలా అంటే ఓకే, నేను ఇప్పుడు ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇప్పుడు తన అందరికి తెలుసు నోయల్ గారు అంటే చాలా మందికి పరిచయం ఉంది, అందరు గుర్తుపడతారు. నేను ఇంతకు ముందు చేసిన మూవీలన్నీ అందరు కొత్త యాక్టర్స్ అన్నమాట, ప్యాడింగ్ ఉన్నారు బట్ యాక్టర్ మెయిన్ లీడ్ యాక్టర్స్ కొత్త వాళ్ళు అన్నమాట. నోయల్ గారితో చేసేటప్పుడు గుడ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ పర్సన్, కూలే అందరితో చాలా అంటే సెట్లో అంటే ఓకే నేను హీరోన్ కదా ఒక ఇట్లా ఉండాలని లేదు, అందరితో సరదాగా హ్యాపీగా షూటింగ్ అయితే ఒక మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి వర్క్ చేసాం. మొత్తం ఎక్కడ జరిగింది సార్? సార్ ప్రొడ్యూసర్ నెల్లూరు, లొకేషన్ మొత్తం నెల్లూరు. ఓకే డన్. ఆ డైలాగ్ నన్ను అడగాలి. డైలాగ్ సరే డైలాగ్ అది అది నన్ను అడగాలి సార్ ని కాదు, లొకేషన్. లొకేషన్ ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సొంత ఊరు, అంటే నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడే జరిగింది షూటింగ్ అంతా. నోయల్ గారు హీరో ఈ సినిమాలో, నోయల్ గారు ఉన్నారు కదా, నోయల్ గారు హీరో గారు ఫస్ట్, మీరు నోయల్ గారు ఇక్కడ చాలా ఫేమస్, బిగ్ బాస్, యూనో బిగ్ బాస్, బిగ్ బాస్ కంటెస్టెంట్గా చేశారు నోయల్ గారు. అట్ ద సేమ్ టైం ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు, టాలీవుడ్ మెగాస్టార్, వాళ్ళ తనయుడు రామ్ చరణ్ గారు నటించినటువంటి రామ రంగస్థల సినిమాలో ప్రధాన పాత్ర, చాలా మంచి పాత్ర పోషించారు మన హీరో గారు. సో ఆయనతో మీరు చేసేటప్పుడు ఎలా అనిపించింది? మిలీ సీఖనే విషయాలు. బైర్భూమి టీమ్తో మనం ఈరోజు చాలా చక్కగా ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ రిషిత గారు, అలాగే సెకండ్ హీరోయిన్ గరిమా సింగ్ గారు ఈ సినిమాని యాక్ట్ చేయడం, ఈరోజు సినిమా మొత్తం కంప్లీటెడ్గా తయారు చేసుకొని మీ అభిమాన థియేటర్లోకి వచ్చే నెల 4th రిలీజ్ అవ్వబోతుందండి. సినిమా అంటే చాలా కష్టపడి తయారు చేసుకుని తీసుకొస్తారు. మీరందరూ ఇంతకుముందు సినిమాలు ఎలాగైతే ఆదరించి హిట్ చేశారో ఈ సినిమాను కూడా అలాగే హిట్ చేయాలని మా టీం అందరూ కోరుకుంటున్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4th ఎవరు మిస్ అవ్వద్దు. మీ అభిమాన హాల్ ఎప్పుడైతే మీరు చిన్నప్పుడు విజువలైజ్ చూసారో సేమ్ ఇది ఈ సినిమా కూడా అలాగే విజువలైజ్తూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ రావణతుల, టిఎఫ్సీ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. 4th మా బహిర్భూమికి మీరందరూ వచ్చేయండి. ఏంది ఈ అమ్మాయి బహిర్భూమికి రమ్మంటుంది అనుకుంటున్నారేమో.
బహిర్భూమి అనే మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్ కు వచ్చి మీరు అక్కడ ఏం జరుగుతుందనేది చూసి మా కామెంట్ రూమ్ లో చెప్పండి. హాయ్, దిస్ ఇస్ వేణు. ప్లీజ్ వాచ్ బహిర్భూమి. ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్ ఆన్ 4th October. థాంక్యూ. హాయ్, దిస్ ఇస్ గరిమా సింగ్. ప్లీజ్ వాచ్ బహిర్భూమి 4th October in theater. థాంక్యూ సో మచ్.